नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। करोना భయాలతో గత కొంతకాలం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడిప్పుడే తొలగుతోంది। దీంతో ఐపీఓ అంటేనే ఆమడ దూరం పరిగెత్తే పలు కంపెనీలు వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి। సెప్టెంబర్ నెలాఖరులోగా 5 కంపెనీలు ఐపీఓకి వచ్చి 6250 కోట్ల రూపాయల నిధులను సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి। దేశీయ స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరిగిపోవడంతో ఆ ప్రభావం ఐపీఓ మార్కెట్ పైన పడింది। 33156 కోట్ల రూపాయల నిధుల సమీకరణ కోసం ఇప్పటికే సెబీ నుంచి 34 కంపెనీలు అనుమతి పొందినప్పటికీ ఆయా సంస్థలు పబ్లిక్ ఇష్యూకి రావడంపై ఆసక్తి చూపించలేదు। ప్రస్తుతం ఐపీఓకు వచ్చేందుకు 3 కంపెనీలు మాత్రమే సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి। గత 6 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయిలో సెబీకి దరఖాస్తులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం। ఇక కోవిడ్-19 ప్రారంభమైన తర్వాత రోసరీ బయోటెక్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ క్రీట్లు మాత్రమే ఐపీఓకు వచ్చాయి। ముఖ్యంగా ఆగస్టులో ఒక్క కంపెనీ కూడా ఐపీఓకి రాకపోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది। మార్కెట్లు ఇప్పుడిప్పుడే అనిశ్చితి నుంచి బయటపడడంతో పలు కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి। ఆగస్టులో మార్కెట్లో చక్కని ర్యాలీ రావడంతో 5 కంపెనీలు 6250 కోట్ల నిధులను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి। యూటీఐ ఎంఎఫ్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హ్యాపీయెస్ట్ మైండ్, ఏంజల్ బ్రోకింగ్, రూట్ మొబైల్తో పాటు ఇతర కంపెనీలు కూడా సెప్టెంబర్ నెలాఖరులోగా పబ్లిక్ ఇష్యూకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి। యూటీఐ ఎంఎఫ్ 3000 కోట్లు, సిఏఎంఎస్ 1500 కోట్లు, ఏంజల్ బ్రోకరింగ్ 600 కోట్లు, రూట్ మొబైల్ 600 కోట్లు, హ్యాపీయెస్ట్ మైండ్ 550 కోట్ల నిధులను సమీకరించనున్నాయి। ఇక కేరళ ఆధారిత ఆభరణాల రీటైల్ దిగ్గజం కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతోంది। ఇప్పటికే ఐపీఓకు వచ్చేందుకు సెబీకి ముసాయిదా ప్రణాళిక పత్రాలను అందజేసింది। కోవిడ్-19 వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత దేశవ్యాప్తంగా క్రమంగా ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది। ఎవరైతే గనక ఇన్వెస్టర్స్ ఐపీఓ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి తిరిగి మంచి రోజులు వస్తున్నాయి। ఎందుకంటే రీసెంట్లీ జరిగిన 2 ఇష్యూస్, రొజారీ బయోటెక్ అవనండి, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ అవనండి, మంచి రెస్పాన్స్ రావడంతో అనమాట వేరే ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఐపీఓ మార్కెట్కి రావటం మనం చూస్తున్నాం। కళ్యాణ్ జ్యువెలర్స్ దాదాపు 1000 కోట్ల సైజ్ ఐపీఓ తోటి ముందుకు వస్తున్నారు। అదేవిధంగా క్యాంప్స్ ఐపీఓ ఉంది, ఇంకా ఈఎస్ఏఎఫ్ అని చెప్పేసి స్మాల్ బ్యాంక్ అనమాట ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు। అట్లానే బ్రోకింగ్ సంస్థల్లోనమాట ఏంజల్ బ్రోకింగ్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ టాప్ 10లో ఉన్న బ్రోకింగ్ కంపెనీస్లో ఒకటి అనమాట, అది కూడా ఐపీఓకి రావటం మనం చూస్తాం। అయితే వీటన్నిటికీ మించి అనమాట కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మధ్య డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుందో 2-3 ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ కూడా చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు। అది కొన్ని చిన్న బ్యాంకులు కావచ్చు, లేకపోతే వేరే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా కావచ్చు అనమాట। అయితే అందరూ వేచి చూస్తున్న ఐపీఓ మాత్రం ఎల్ఐసిది, ఎందుకంటే ది బిగ్గెస్ట్ ఐపీఓ ఇన్ ఇండియన్ మార్కెట్ ఎవర్ అనమాట, హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత పెద్ద ఐపీఓ ఎల్ఐసి నుంచి రావచ్చు। ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనమాట ఎల్ఐసి ఐపీఓకి స్టెప్స్ తీసుకోవటం కూడా జరిగింది, కన్సల్టెంట్స్ కానీ వారి సెలెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు। కాబట్టి 2021 ఫైనాన్షియల్ ఇయర్లో అనమాట ఖచ్చితంగా ఐపీఓ మార్కెట్ తిరిగి ఈ సెకండ్ హాఫ్లో వైబ్రెంట్గా ఉంటుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। కరోనా వైరస్తో కుదేలైన స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 23న కనిష్టం నుంచి ప్రస్తుతం దాదాపు 50% పెరిగాయి। జూన్, జులైలో 8% చొప్పున లాభపడిన సూచీలు ఆగస్టులో మరో 4% పెరిగాయి। మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు। గత 2 నెలలుగా ఈ రంగం స్టాక్అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సమాయుక్తమవుతున్నాయి। ఏదేవైనా గత కొంతకాలం నుంచి పబ్లిక్ ఇష్యూలు లేక నిరుత్సాహంగా ఉన్న ఇన్వెస్టర్లకు వచ్చేది పండుగ సీజనే అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు। సెప్టెంబర్లో వచ్చే 5 ఐపీఓలు క్లిక్ అయితే ఆ తరువాత మరిన్ని కంపెనీలు ఈ బాటలో పయనించడానికి అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు। ఒకప్పుడు షేర్ మార్కెట్ అంటే అదో జూదం అనేవాళ్ళు,
కానీ ఇప్పుడు ట్రేడింగ్ ఫ్యాషన్ అవుతోంది. యూత్ నుంచి మిడిల్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అందుబాటులో వచ్చిన టెక్నాలజీ ఊరిస్తున్న లాభాలు వారిని మార్కెట్ వైపు మళ్ళిస్తున్నాయి. ఎకానమీ స్ట్రగుల్లోనూ స్టాక్ మార్కెట్లపై కొత్త ఇన్వెస్టర్లు అధిక ఆసక్తి చూపుతున్నారు. గత 4 నెలల్లో కొత్తగా 40,15,000 ట్రేడింగ్ ఖాతాలు తెరిచారు. మొత్తం సంఖ్య 4,43,00,000కు చేరింది. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్పై అధిక సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. జూలైలోనే దాదాపు 72% ట్రేడింగ్ వాల్యూమ్ కేవలం చిన్న ఇన్వెస్టర్స్ నుంచి వచ్చింది. గతంలో ట్రేడింగ్ ఖాతా తెరవాలంటే కష్టాలు అన్ని ఇన్ని కావు. 70కి పైగా సంతకాలు కావాలి, బ్రోకరేజీ సంస్థలకు వెళ్లాలి, డాక్యుమెంట్లు ఇవ్వాలి, తర్వాత అనుమతులు. ఇదంతా పెద్ద తలనొప్పి. కానీ ఇప్పుడు నిమిషాల్లో ఖాతాలకు అనుమతి వస్తుంది. ఇంట్లో ఉండి ఈకేవైసీ ద్వారా పనైపోతుంది. దీనికి తోడు యూత్ ను అట్రాక్ట్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అంతేకాదు పలు సంస్థలు యాప్ల ద్వారా సేవలందిస్తున్నాయి. దీనికి తోడు జీరో ఛార్జ్ ఖాతాలు అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇవన్నీ డిమాట్ ఖాతాలు భారీగా పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో ర్యాలీ కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటికి దాదాపు 40%కి పైగా రికవరీ వచ్చింది. కొన్ని దేశాలు కోవిడ్ గండ నుంచి బయటపడేందుకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. దీంతో సెంటిమెంట్ పెరిగి మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. షార్ట్ టర్మ్ లాభాలు పెరగడంతో స్టాక్ మార్కెట్లపై కొత్త ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు స్టాక్స్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. మొబైల్ యాప్లు ట్రేడింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో కంటే ఇంటర్నెట్ స్పీడు సర్వీస్ పెరిగింది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా యాప్ల ద్వారా వేగంగా ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. మార్కెట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ట్రేడింగ్ చేస్తున్నారు. గతంలో బ్రోకరేజీ సంస్థలపై ఆధారపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా క్షణాల్లో అప్డేట్స్ వస్తున్నాయి. ఇది కూడా కొత్తగా లక్షల్లో ఖాతాలు పెరగడానికి కారణమయ్యాయి. వర్క్ ఫ్రం హోమ్ కారణంగా లక్షల మంది ఉద్యోగులకు అదనపు సమయం దొరుకుతుంది. ట్రావెల్ సమయం, ఆఫీస్ లో ట్రేడింగ్ చేయలేకపోవడం వంటి సమస్యలకు వర్క్ ఫ్రం హోమ్ పరిష్కారం చూపింది. దీంతో ఇంతకాలం ట్రేడింగ్ పట్ల ఆసక్తి ఉన్న, వెనకడుగు వేసిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు ట్రేడింగ్ పై ఆసక్తి పెరిగింది. ఇంట్లోనే యాప్స్ ద్వారా ఖాతాలు తెరిచి అటు ఆఫీస్ వర్క్, ఇటు ట్రేడింగ్ వర్క్ చేస్తూ లాభాలు వరిసి పట్టుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో మెగా వర్చువల్ కాన్ఫరెన్స్ ను భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కెటి రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని, కరోనా సంక్షోభం తరువాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో 2 రోజుల పాటు జరిగిన సన్నాహక సదస్సు విజయవంతమైందని, నవంబర్ 24 వరకు 90 రోజుల పాటు ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని సిఐఐ ప్రకటించింది. తెలంగాణ ఐ యామ్ హ్యాపీ టు షేర్ విత్ యు హస్ ఫేర్డ్ మచ్ బెటర్ దెన్ అవర్ నైబర్స్ హూ హావ్ ఎ హ్యూజ్ కోస్ట్ లైన్ లైక్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ర్యాంక్డ్ 6th ఇన్ ద కంట్రీ అమంగ్ ఆల్ స్టేట్స్, బట్ ఇన్ ద స్టేట్స్ విత్ విచ్ ఆర్ ల్యాండ్ లాక్ వి ఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ రాజస్థాన్. Of course, there is huge scope to improve. We do not like to be relatively happy. We are not content in being, second, to anybody. But nevertheless, I think for a young state, for a new state, for a state which has got tremendous potential, I think this augurs really well. And I think even for us to industrialize and even for us to dovetail our policy in the lines of what Honorable Prime Minister has been speaking about, a self-reliant India, making in Telangana, manufacturing in Telangana, coming out with products from Telangana for a self-reliant India is what our ambition and goal is. Hyderabad has attracted huge investments and global brands. CA Telangana, in collaboration with the state government, has initiated Make in Telangana for networking with the pan-India and global industry leaders to bring in more investments, new technology, promotion of exports, a two-day virtual and virtual conference and a 90 days virtual exhibition is organized to bring in more investments and attract new investors. Ease of doing business will play a major role
among the investors. Momentum for making India and making Telangana has kick-started. There is a need to bring all the products manufactured in Telangana under a single umbrella by creating a sector-wise directory on the Make in Telangana portal. 130 కోట్ల మంది జనాభానే కాదు, అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా భారత్ సొంతం. ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో చైనా తరువాత స్థానం మనదే. దీంతో ఇప్పటికే భారతీయ ప్రీమియం సెల్ ఫోన్ మార్కెట్లో కీలక వాటా సంపాదించిన అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఇండియాలో నేరుగా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇంతకాలం థర్డ్ పార్టీ ఆన్లైన్ ద్వారానే అమ్మకాలు సాగించిన కంపెనీ తొలిసారిగా సొంత రీటైల్ స్టోర్ ఏర్పాటుకు రెడీ అయింది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. భారత్లో రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలకు అనుమతి లేదు. రిటైల్ బిజినెస్ లో అడుగుపెట్టడానికి కఠిన ఆంక్షలు ఉండేవి. వాల్మార్ట్, మెట్రో వంటివి కూడా కేవలం హోల్సేల్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాయి. ఆ తర్వాత 100% ఎఫ్డీఐలకు అనుమతిచ్చినా 30% ఉత్పత్తులు స్థానికంగా సమీకరించాలని నిబంధన పెట్టింది సర్కార్. దీంతో చాలా కంపెనీలు, బ్రాండ్లు ఇండియాలో ఇప్పటికీ నేరుగా బిజినెస్ స్టోర్లు తెరవలేని పరిస్థితి ఉంది. చాలా కంపెనీలు నిబంధనలు ఎత్తేయాలని కోరుతూ వచ్చాయి. యాపిల్ సహా అనేక కంపెనీలు ఇండియాలో నేరుగా అడుగు పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. ఇటీవలే ఇండియా పర్యటనలో సంస్థ సీఈఓ టిమ్ కుక్ కూడా నరేంద్ర మోదీని కలిసి దీనిపై చర్చించారు. తర్వాత ట్రంప్ కూడా పలుమార్లు సూచించారు. దీంతో ఎట్టకేలకు గతేడాది ప్రభుత్వం రిటైల్ రంగంలోనూ ఎఫ్డీఐ నిబంధనలు సడలించింది. దీంతో యాపిల్ వంటి కంపెనీలు తమ బ్రాండ్ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే వెసులుబాటు వచ్చింది. ఐఫోన్లకు భారతీయ మార్కెట్ లో చక్కని డిమాండ్ ఉంది. అయినా ఎఫ్డీఐలో నిబంధనల కారణంగా నేరుగా విక్రయాలు జరపడంలో ఇబ్బందులు వచ్చాయి. థర్డ్ పార్టీతో పాటు ఆన్లైన్ సైట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా తమ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తుంది. దీంతో గతేడాది నుంచి భారత్ లో రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయాలని యాపిల్ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు దసరాకు ముందు తొలి స్టోర్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఈ కంపెనీ. ఆ తర్వాత తమ సేవలను క్రమక్రమంగా హైదరాబాద్, బెంగళూరులకు విస్తరించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తుంది. రిటైల్ మార్కెట్ లోనే కాదు, అమ్మకాలు భారీగా పెంచుకోవడానికి భారత్ లో ఉత్పత్తి యూనిట్లు కూడా సిద్ధం చేసుకుంటుంది యాపిల్. ఇప్పటికే అసెంబుల్ చేసేందుకు విస్టాన్, ఫాక్స్కాన్ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ భారత్ లో కూడా ఉత్పత్తి చేయడానికి యూనిట్లను సిద్ధం చేశాయి. దీంతో త్వరలో మేడ్ ఇన్ ఇండియా యాపిల్ ఐఫోన్లు మార్కెట్ లో దర్శనమివ్వనున్నాయి. కంపెనీకి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. గడిచిన త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో దాదాపు 45% వాటా సాధించింది యాపిల్. అంటే ఇందులో సగం వాటా ఐఫోన్లదే. అందులోనూ ఐఫోన్ ఎస్సీ, ఐఫోన్ 11 కలిపి 28% వాటా కలిగి ఉన్నాయి. ఇక ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వార్ కూడా యాపిల్ కంపెనీ ఇండియాపై దృష్టి పెట్టడానికి కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఇక ఇండియాలో 130 కోట్ల మందికి పైగా జనాభాలో స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎక్కువే. దీన్ని క్యాష్ చేసుకోవడం ద్వారా చైనాలో తగ్గిన మార్కెట్ ను ఇక్కడ భర్తీ చేసుకోవచ్చని, భవిష్యత్తులో భారతీయ మార్కెట్ తమకు కీలకంగా మారనుందని యాపిల్ అంచనా వేస్తోంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫండమెంటల్ అనలిస్ట్ క్రాంతి బత్తిని రికమెండేషన్స్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. మార్కెట్స్ పై పరిజ్ఞానం పెంచుకుని లాభాలు గడించే లక్ష్యంగా ఇన్వెస్టర్ల కోసం వెబినార్ సిరీస్ నిర్వహిస్తుంది మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5. వెబ్ పోర్టల్ profityourtrade.in ఇప్పటివరకు 11 వెబినార్లను విజయవంతంగా పూర్తి చేసి ఇన్వెస్టర్లకు ఉన్న ఎన్నో సందేహాలను నివృత్తి చేశాం. ఈ ఆదివారం కూడా టెక్నికల్స్, ఫండమెంటల్స్ పై మరో 2 వెబినార్లను నిర్వహించనున్నాం. ఆదివారం ఉదయం 8 గంటలకు టెక్నికల్స్ పై, ఉదయం 10 గంటలకు ఫండమెంటల్స్ పై వెబినార్ సెషన్స్ జరుగుతున్నాయి.
మార్కెట్ల నుంచి లాభాలను ఎలా ఒడిసిపట్టుకోవాలి, ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి వంటి అనేక అంశాలపై మార్కెట్ అనలిస్టులు కుటుంబారావు, రాజేందర్లు వివరించనున్నారు. మరెందుకు ఆలస్యం? ఈ వెబినార్లో పాల్గొనేందుకు వెంటనే profityourtrade.in వెబ్సైట్ను విజిట్ చేయండి. టీవీ ఫైవ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ అనమాట తిరిగి ఈ వారం కొత్త వెబినార్కి ఇన్వైట్ చేస్తున్నాం. గత వెబినార్స్ లో మనం చూసామన్నమాట స్టాక్ పికింగ్ ఏ విధంగా చేయాలి అంటే నెక్స్ట్ మల్టీ బ్యాగర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే దానికి టెన్ కమాండ్మెంట్స్ క్లాసిక్ సైన్స్ ఇట్లా ఏ విధంగా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటి మొమెంటం ఇన్వెస్టింగ్, ఏంటి కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్, ఏది టాప్ బాటమ్స్ అప్ అప్రోచ్, ఏది టాప్ డౌన్ అప్రోచ్, ఇట్లా అన్ని రకరకాలుగా చాలా ఐడియాస్ అనమాట గత ఐదు వెబినార్స్ లో కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వెబినార్ లో కూడా ఒక ఈక్విటీ రీసెర్చ్ అంటే ఏంటి, అసలు ఈక్విటీ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి, ఓన్లీ ఫండమెంటల్స్ లో బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టాక్ వాల్యూ తీసుకుంటామా, ఇంకా వేరే విషయాలు కూడా చర్చిస్తామా, ఇవన్నీ కూడా ఆలోచించి ఒక స్టాక్ పికింగ్ ఏ విధంగా చేయాలనేది ఈక్విటీ రీసెర్చ్ పైన డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో బి వెరీ యూస్ఫుల్ వన్. ఎట్ సమ్ మోర్ రికమెండేషన్స్ కూడానమాట, ఎందుకంటే మార్కెట్ చాలా బబ్లీగా ఉంది, మొమెంటం ఉంది, కొత్త హైస్ దిశగా వెళ్ళే సూచనలు కూడా క్లియర్గా ఇస్తుంది. కాబట్టి ఇంకా కొన్ని స్టాక్ పిక్స్ ప్లస్ ఓవరాల్గా వెబినార్లో అనమాట ఇచ్చే ఐడియాస్ విల్ మేక్ ఎ గుడ్ ఇన్వెస్టర్, విల్ మేక్ యూ ఎ గుడ్ ఇన్వెస్టర్ అండ్ విల్ బి విల్ బికమ్ ఎ బెటర్ వెల్త్ క్రియేటర్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని చెప్పేసి హోప్ చేస్తాను. ప్లీజ్ డూ అటెండ్ దిస్ సండేస్ వెబినార్ ఆన్ ఫండమెంటల్స్. టీవీ ఫైవ్ ఇన్వెస్టర్స్కి మరియు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి మనం ఈ వారం అనగా 30 ఆగస్టు 2020 వెబినార్ 7 మనం నిర్వహించుకోబోతున్నాం. సో గత 6 వారాలుగా మనం సక్సెస్ఫుల్గా టెక్నికల్ వెబినార్స్ కండక్ట్ చేసుకున్నాం, టెక్నికల్ వర్క్షాప్స్ వెబినార్స్లో. సో ఈ వారం కూడా మనం వర్క్షాప్ కండక్ట్ చేసుకోబోతున్నాం, టెక్నికల్ వర్క్షాప్ వెబినార్ సిరీస్ 7. సో ఈ వారం మనం మోస్ట్లీ ట్రేడింగ్ టెక్నిక్స్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ టెక్నిక్స్ ఏంటి ట్రేడింగ్కి, ఇంట్రాడే కానీ, పొజిషనల్ కానీ, లేదంటే ఈవెన్ మీడియం టర్మ్కి కూడా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ స్టాక్స్ ఎలాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి మనం, సో ఇంట్రాడే కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, 3 మంత్స్ వ్యూ ఉన్నా, 6 మంత్స్ వ్యూ ఉన్నా, సో ఎలాంటి స్టాక్స్ ఐడెంటిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వారం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, సో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి, సో వాటిల్లో ఎవరికి మైండ్ సెట్ని బట్టి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఒక చిన్న ప్రైస్ ప్యాటర్న్ ఒకటి మనం తీసుకుంటున్నాం ఈ వారం, దాన్ని మనం ఫ్లాగ్ అంటాం. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటి అలాంటి ఫ్లాగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మనందరికీ తెలుసు లాస్ట్ కొన్ని నెలలుగా SEBI కఠినమైన రెస్ట్రిక్షన్స్ చాలా పెడుతుంది. సో September 1st నుంచి కూడా కొత్త రెస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి, సో రెస్ట్రిక్షన్స్ అప్పుడు ప్రాబబ్లీ ఇంట్రాడే ట్రేడర్స్ అనేవాళ్ళు ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎలా ప్రాబబ్లీ ఆ రెస్ట్రిక్షన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా మేబీ ఒక 10-20 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇదంతా వెరీ న్యూ థింగ్ టు ఇన్వెస్టర్స్. సో మనం గతంలో ఎల్లడూ చూడని సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం SEBI పెట్టిన రెస్ట్రిక్షన్స్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ అమ్మి కొనాలి అంటే కూడా దానికి కూడా మార్జిన్స్ అనేది SEBI అడగడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే సెప్టెంబర్ సిరీస్లో మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ కోసం ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ని చూసినట్లయితే ఎర్నింగ్స్ పెద్ద మార్కెట్కి ఆకర్షణీయంగా లేనప్పటికీ మార్కెట్లో ఒక బుల్ ర్యాలీ అనేది మనం రావటం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ Q2 Q3 యొక్క కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్లో పెంటప్ డిమాండ్ ఉండటానికి అవకాశాలు ఉండటంతో ఎర్నింగ్స్ తగ్గినప్పటికీ ఫ్యూచర్ ఎర్నింగ్స్కు ఫార్వర్డ్ ఎర్నింగ్స్ బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది 11,300 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంది. మార్కెట్స్ వచ్చే వారం కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్లోబల్ ఫ్యాక్టర్స్లో నుంచి మార్కెట్స్ కనుక ఎక్కువ మద్దతు లభించినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ దిశలో ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ 11,300 లెవెల్ని క్రూషియల్ సపోర్ట్ లెవెల్ కింద చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వచ్చే వారం నుంచి SEBI న్యూ
మార్జిన్ రెగ్యులేషన్స్ అనేది స్టాక్ మార్కెట్లో రానున్నాయి. దాని యొక్క ప్రభావంతో మార్కెట్స్లో కొంచెం స్లో మూమెంట్ ఉండటానికి, అంతేకాకుండా లివరేజ్డ్ పొజిషన్స్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్కెట్లో వస్తున్నటువంటి ఈ న్యూ రెగ్యులేషన్స్ ఏ రకంగా మార్కెట్స్ మీద ప్రభావితం చూపించున్నాయో మనం వేచి చూడాల్సిన అవసరంగా మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఎటువంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మనం చూసినట్లయితే, ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్నటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. దానికి ప్రధాన కారణం, మనం ఆగస్టు మంత్లో కూడా డీజిల్ మరియు పెట్రోల్ యొక్క సేల్స్ చూసినట్లయితే మార్కెట్ యొక్క డిమాండ్ని ఆశించినట్లుగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క సేల్స్ అనేవి తగ్గటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ సెప్టెంబర్ తర్వాత కూడా లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా దేశమంతటా తొలగించినట్లయితే ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఆయిల్కి డిమాండ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కాబట్టి, అంతేకాకుండా ఇన్వెంటరీ లాసెస్ని అబ్జర్వ్ చేసుకోగల కెపాసిటీ మన ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఉండటంతో ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.